From Kushtigas, Shemur Manushna, class leader, let me hear you. Wonderful occasion. Bhagatama is a flower of the year. The festival has Bhagatama is celebrated by the women folk of Telangana. The beauty of vibrant nature in multitudinous flowers. The festival begins, which falls 2 days before Dasara. The every evening I immerse them in a near by water point. On the last day, men folk of the house go color rose and in alternate colors. The Bhagatama grows in size and the bigger it gets, the better. The white gunaka flowers are colored using circular layers of them along with tangedu in between. The Bhagatama is then placed before the family deity and prayers are offered. As evening approaches, the women ornaments and place the Bhagatama in their courtyard. Thank you. Thank you, Ashwita. Thank you.
టెక్నో స్కూల్ జగిత్యాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా మరి ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. అట్లాగే వెజిటేబుల్ డే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో గొప్ప పండుగ మరి బతుకమ్మ పండుగ. 9 రోజులు మరి మహిళలందరూ కూడా చాలా చక్కగా బతుకమ్మను పేర్చి మరి ఒక కూడలిలో జమై అందరూ కూడా చాలా చక్కటి పాటలతోటి మంచి నృత్యాలతోటి కూడా చేస్తుంటారు. అనాదిగా వస్తున్న పండుగ బతుకమ్మ పండుగ. మరి ఇది వల్ల గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో మరి మన రాష్ట్రంలోనే కాకుండా ఈవెన్ దేశం తర్వాత విదేశాలలో కూడా బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సీజన్లో మనకు రకరకాల ఫ్లవర్స్ దొరుకుతూనే ఉంటాయి. మరి ఆ ఫ్లవర్స్ తోటి చక్కగా బతుకమ్మను పేర్వడం, తర్వాత దాన్ని నీళ్ళల్లో వదిలివేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం. మరి ఇక్కడ స్కూల్స్లో కూడా మేము ప్రతి పండుగని చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే చదువుతో పాటుగా మన సంప్రదాయాలు ఏంటి, మన భారతీయత ఏంటి అనేది చెప్పాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి హిందూ పండుగలు అనేది కాకుండా మరి అన్ని పండుగలను కూడా చెప్తూ మరి ఈ పిల్లలకు చదువు ఆటలు పాటలే కాకుండా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ముఖ్యంగా తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పే విధంగా మేము చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మరి అంతేకాకుండా డివోషనల్ ప్రోగ్రామ్స్లో కూడా మేము పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. అంటే ఈ రోజుల్లో మరి పిల్లలకు ఏవేవి అయితే అవసరమో రాబోయే రోజుల్లో వారికి అవన్నీ కూడా మనం ఈ స్కూల్ స్థాయి నుంచే చేస్తున్నాం. అందుకే ఆల్ఫోర్స్లో జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ద నాలెడ్జ్ అనేది కాకుండా ఒక రియల్ ఎడ్యుకేషన్, అంటే పిల్లలకు భావితరంలో ఫ్యూచర్లో వాళ్ళకు ఉపయోగపడే అన్ని రకాలవి కూడా మేము ఈ స్థాయిలో వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. ఒక బుక్ నాలెడ్జ్ అనేది కాకుండా మరి పిల్లల్ని ఒక ఆల్రౌండర్స్గా తయారు చేసే విధంగా చేస్తున్నాం. మరి ఈరోజు చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మా టీచర్స్కి మరి ఇందులో ఇన్వాల్వ్ అయిన టీచర్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.